हेलो फ्रेंड्स, पाव बज्जी चेस्तुन्नानु। पाव बज्जी की आलू, क्यारेट, बीन्स, क्याप्सिकम, बीट्रूट इवन्नी मनं तरिगेसुकोवालि। अंटे इवि मनं स्मैश चेस्तां, कानी पेद्द मुक्कलैना ओके। इला पेद्द मुक्कलुगा तरिगेसानु नेनु ई क्याप्सिकम। इवन्नी दींट्लो वेसेसि कुक्कर् लो पेट्टेस्तुन्नानु फस्ट्। అంటే ఇవి చాలా వరకు నేను ఎక్కువ ఎప్పుడు బీట్రూట్ వేయలేదు, కానీ ఈసారి బీట్రూట్ వేస్తుంది. బీట్రూట్ చాలా మంచిగా ఉంటుంది, దాంట్లో మంచి కలర్ వస్తుంది. ఇవి క్యాప్సికమ్ మొత్తం బాగాలైపోవాలి, మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. ఇది వన్ గ్లాస్ అలా పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఈ వాటర్ మళ్ళీ యూజ్ చేస్తాం, అందుకని వేసేసుకోవచ్చు. ఇవి బాగా 3-4 విజల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకోండి. చాలా మెత్తగా అయిపోవాలి, అందుకని ఇది టమాటాలు, ఆనియన్స్ ఒక 4 తీసుకొని ఈ టమాటాలు కూడా వేసేయాలి. అవి బాయిల్ అయ్యాక కరో ప్రొసీజర్ చూద్దాం. ఇది పచ్చి బటానీ కూడా పెట్టేస్తున్నాను. దీంట్లో పచ్చి బటానీ కూడా వేస్తారు కదా, అది మాకు దొరకలేదు, అందుకని ఇవి ఈ బటానీలు పెట్టాం. ఇవి నానబెట్టి పెడతాం. ఇప్పుడు 5-6 విజిల్స్ వచ్చాక మనం టమాటా ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ తర్వాత కొర ప్రాసెస్ చూద్దాం. 6 విజిల్స్ రానిద్దాం. కుక్కర్లో నుంచి తీసేసాను, చూడండి ఎలా అంటే 6 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు చూసారా, ఇది కొంచెం చాలా మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసారు. మనం కూరలన్నీ మీరు ఏమనుకోకండి, డల్గా ఉంది, కరెంటు పోయింది, చాలాసేపటి నుంచి రావట్లేదు, అందుకని ఇంకా కర్రీ చేసేస్తున్నాను. ఇది చాలా ఇలా దీంతో ఇప్పుడు స్మాషర్ తోటి బాగా ఇచ్చేసేయాలన్నమాట. కొంచెం ఆయిల్ పెట్టాను, బాగా కాస్తుంది కట్టించి చేసి 1 అవర్ ఇంకా రాదనుకొని ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆనియన్ ఫ్రై అవ్వాలి, కొంచెం పచ్చి వాసన పోయాక టమాటా వేసాను. చూసారా ఎంత పేస్ట్ చేసేసాను. ఇంకొంచెం అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి, అది కూడా పేస్ట్ చేసేయాలి బాగా. ఇది వేసేసి బాగా ఇలా వేసేస్తే పావు బజ్జీ అసలు చాలా మెత్తగా ఉంటుంది కదా, పావు బజ్జీ కది అలా చేసేయాలన్నమాట. ఒక 5 టమాటా చేస్తున్నాను. ఇది కూడా ఫ్రై అయ్యాక మన అన్ని మసాలాలు, పసుపు, సాల్ట్ వీటి కోసం వేసుకుంటున్నాను. టమాటా ఉల్లిపాయకి మళ్ళీ లాస్ట్లో అన్నిట్లోకి వేస్తాం. మిర్చి నెక్స్ట్ మనకు పావు బజ్జీ మసాలా అనమాట, ఇది కొంచెం వేస్తున్నాను.
मिक्स्ड कस्तूरी मेथी इला वेसको कस्तूरी मेथी मंची टेस्ट स्मेल बागोस्तुंदी ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేట్టు ఫస్ట్ బటర్ వేస్తాం మనం నేను నెయ్యి వేసాను మామూలుగా బటర్ ఉండేవాళ్ళు బటర్ వేయండి పొడి అంతా బాగా కుక్కవాలి సరే ఆయిల్ ఇదంతా కదా మన టైంలో మనం ఏం చేయాలి బాగా अंदर बल्ला मोकड़े अरे बात चला मिक्स वेसको नो మిక్సీ వేయకుండా ఇలా చేసాను కొమన ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి ఈ బటనీలు కూడా ఉడకబెట్టాం కదా అవి ఉడకొచ్చు ఇది ఎంత హెల్తీ అంటే అంత హెల్తీ అన్నమాట కాకపోతే మనం బ్రెడ్ ప్యాకెట్లు కొనుక్కోవాలి మాకు పావు బజీ బ్రెడ్ దొరకలేదు నార్మల్ బ్రెడ్ ఉంది ఈ రోజు కర్రీ చూపిస్తున్నాను అందుకు నార్మల్ బ్రెడ్ లోకి తినేస్తాను కూరలన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి కనీసం అందులో బీట్రూట్ మా పిల్లలు తినరు అన్నమాట సో బీట్రూట్ ఉంది క్యారెట్ అన్నీ ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు హాఫ్ కేజీ కూరలు తెచ్చాం అనుకోండి మనం అన్నీ తినేయం కదా పక్కన ఒక రెండు పెడతాం కాబట్టి అవన్నీ మిగులుంటాయి 15 డేస్ కి అవన్నీ వచ్చాయి ఇట్లా చేసుకుంటే చాలా మంచిది వచ్చి చాలా కొంచెం మంచిగా ఉడకాలి ఇప్పుడు దీన్ని మళ్ళా మనం పేస్ట్ చేస్తాం ఇది చూసారా ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా మనం వేసిన 1 స్పూన్ సరిపోలేదు అన్నమాట అందుకని కొంచెం ఇంకొక స్పూన్ ఎండా వేసాను కారం కూడా स्पून एंटे आलमोस्ट अभी कूर लेटी तीय तीय उ कम उसे बड़की फाइनल मन बटर उटर वेसको कुछ नये वेस्ट बटर लेटी नये वैसा तरह కొత్తిమీర వేసేసాను కర్రీ రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూసారా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్రెడ్ పావుబజీ బ్రెడ్ వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ కట్ చేసుకోవాలి పావుబజీ బ్రెడ్ వేయించుకొని ప్లేట్స్ లో సిద్ధం చేసుకుందాం బ్రెడ్ వేయించుకుందాం కర్రీ అయిపోయింది కదా బ్రెడ్ వేయించేసి మనం పావు బజ్జీ ఎలా ఉందో టెస్ట్ చేస్తాం యాక్చువల్గా ఈ బ్రెడ్ దొరకలేదండి ఒక్క బ్రెడ్ దొరికింది మామూలు బ్రెడ్ ఎక్కువ తెచ్చుకున్నాం అన్నమాట మీ దగ్గర వెన్న ఉంటే వేయండి ఎందుకంటే ఇది అదే బటర్తోనే వేయించాలి నేను వెన్న ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన పిల్లలు అందుకని నెయ్యి వేస్తున్నాను ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేసుకొని కొంచెం వేగాలన్న కొంచెం వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి బాగా చూసారా ఇలా రెండు పక్కల ఇలా మనం నెయ్యి వేసేసి
యాక్చువల్ గా బటర్ చీజ్ పన్నీర్ తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. నేను అన్ని నెయ్యితోనూ ఆయిల్తోనే చేస్తా కాబట్టి పావు బజీ కర్రీ మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాము. చూసారా ఎంతో రుచికరమైన పావు బజ్జీ రెడీ అయిపోయింది. పావు బాజీ అది మనం రెస్టారెంట్ స్టైల్లో. చూసారా లెమన్ ఇది చేయాలి, నా దగ్గర లెమన్ దొరకలేదు. లెమన్ ముక్క పిండేసుకొని తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.